హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గుండు రమణయ్య. నా యొక్క ఛానల్ డ్రాయింగ్ టీచర్ రమణయ్య. మనం ఈ వ్లాగ్లో ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి గురించి మనము ఈ వ్లాగ్లో తెలుసుకుందాం. ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి వారాల ఆనంద్ గారు. సాహిత్య రంగము మరియు సినిమా రంగంలో కూడా అతని యొక్క అనుభవం గురించి మనము, సారి యొక్క అంతరంగం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు మీ గురించి మా యూట్యూబ్ ప్రేక్షకుల కోసం, మీ యొక్క అంతరంగాన్ని తెలుసుకోవడం కోసం ఈ వ్లాగ్లో సార్ మీ గురించి చెప్పండి. మీ బాల్య జీవితం ఎక్కడ, మీరు పుట్టింది ఎక్కడ, అసలు మీ బాల్య జీవితం ఎట్లా గడిచింది అనేది ఎపిసోడ్లో చూపెడతాను. చెప్పండి సార్. తప్పకుండా. నా పేరు వారాల ఆనంద్ అండి, కరీంనగర్ మాది. సాహిత్యము సినిమాలో నాకు మొదటి నుంచి ఉన్న ప్యాషన్. సాహిత్యంలో ముఖ్యంగా కథలు, కవిత్వం, విమర్శ, అన్ని రకాల విషయాల గురించి కూడా కొంత పనిచేశాను. సాహిత్య రంగంలోకి, ఈ సాంస్కృతిక రంగంలోకి రాకముందు చాలా సాధారణమైనటువంటి ఒక అకాడమిక్ జీవితాన్ని గడిపిన వాళ్ళం. నిజానికి మా ఊరు కరీంనగరే, కానీ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెమ్లవాడ. కనుక నేను 58లో పుట్టింది వెమ్లవాడలో. పుట్టుక వెమ్లవాడ, కానీ పెరిగింది విద్యాభ్యాసం అంతా కూడా కరీంనగరే. కరీంనగర్లో అప్పటికే కరీంనగర్ సెంటర్ అయినటువంటి పెదగడియారం అంటారు, క్లాక్ టవర్, ఆ క్లాక్ టవర్ చుట్టూరానే మా జీవితం గడిచింది. ఎందుకంటే క్లాక్ టవర్కి ఈస్ట్, ఈశాన్యం వైపు మిఠాయి సత్యమ్మ అని ఒక షా, నా నాన్నమ్మ, మా నాన్నమ్మ పేరు అది, మిఠాయి సత్యమ్మ స్వీట్ హౌస్ అని ఒక పెద్ద స్వీట్ షాప్ ఉండేది సార్. మాది నిజానికి వ్యాపార కుటుంబము. వ్యాపార కుటుంబం నుంచి వచ్చిన వాడిగా నిజానికి వ్యాపారం వైపు, బిజినెస్ వైపు వెళ్తారనుకుంటారు, కానీ నాకు ఎందుకు చిత్రంగా సాంస్కృతిక రంగం వైపు వచ్చాం. అట్లా పాటలు, సినిమాలు వాటికి సంబంధించినటువంటి జీవితంతోనే ప్రారంభమైంది. మిఠాయి సత్తమ్మ కుటుంబంలో మిఠాయి సత్తమ్మకి 4 కొడుకులు, అందులో చివరి వాడైన అంజయ్య గారి కుమారుణ్ణి నేను. మేము 3 అన్నదమ్ములం, 2 అక్కచెల్లెలు. నేను స్కూల్ ఎడ్యుకేషన్లో 5th వరకు స్కూల్కి వెళ్ళలేదు. మా నాన్నగారే ఇంట్లో కూర్చోబెట్టి చదివించారు. 5th తర్వాత నేను స్కూల్లో జాయిన్ అయ్యాను. ఆ 5th తర్వాత కరీంనగర్లో కార్కండగడ్డ హై స్కూల్లో 6th-7th చదివాను. 6th-7th కార్కండగడ్డ చదివిన తర్వాత కంపోజిట్ మ్యాథమెటిక్స్ అనే ఒక స్పెషల్ ఆప్షన్ కోర్స్ కోసం నన్ను అక్కడి నుంచి తీసి గవర్నమెంట్ హై స్కూల్ గంజ్లో 8th జాయిన్ చేశారు. 8th, 9th, 10th గంజ్ స్కూల్లో చదివాను. అది ప్రధానంగా నా స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయం. గంజ్ హై స్కూల్లో కంపోజిట్ మ్యాథమెటిక్స్తో 10th అయిపోయిన తర్వాత మళ్ళీ నన్ను బయాలజికల్ సైన్సెస్కి ఇంటర్మీడియట్ జాయిన్ చేశారు. బయాలజికల్ సైన్సెస్లో మళ్ళీ కార్కండ సైన్స్ కాలేజీలో బయాలజీ చదివాం. బైపీసీ కోర్స్ అయిపోయిన తర్వాత ఏంటంటే వీడేదో బాగా చదువుతాడు, వీడేదో డాక్టర్ అవుతాడు అనుకున్నట్టున్నారు, కానీ అది కాలేదు. ఇంటర్మీడియట్ తర్వాత మెడికల్ ఎంట్రన్స్ ట్రై చేసినప్పటికి కూడా కాకతీయ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చి 7,500 అప్పుడు డొనేషన్ కట్టాల్సి ఉండే. అంత కట్టే పరిస్థితి, ఆర్థిక స్థితి లేని కారణంగా ఆ కోర్సును వదిలేసి ఎస్ఆర్ఆర్ కాలేజీలో 1st జాయిన్ అయ్యాను. ఎస్ఆర్ఆర్ కాలేజీ బీఎస్సీ బీజెడ్సీ 3 ఎస్ఆర్ఆర్ కాలేజీలో చదివాం. ఎస్ఆర్ఆర్ కాలేజీలో జాయిన్ అయిన తర్వాతనే కొంత సాహిత్యం, అప్పటిదాకా సైన్సు, బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ వీటన్నిటి మధ్య కొట్టుమిట్టాడుతుండే నేను. సాహిత్యానికి సంబంధించినటువంటి ఒక వాతావరణంలోకి వచ్చాను. ఈ డిగ్రీలో వచ్చిన తర్వాత ఈ సాహిత్య వాతావరణం వచ్చిందని చెప్తున్నాను కదా, దానికంటే ముందే కొంచెం ఆలోచిస్తే బహుశా 1970 నేను 8th-9th ఉన్నప్పటి నుంచే ఒక కల్చరల్ వాతావరణాన్ని మా నాన్నగారు కల్పించారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకు పాటలంటే చాలా ఇష్టంగా ఉండేది, ఆయన పాటలు పాడేవాడు. ఆ నేపథ్యంలో నేను 7th-8th నుంచే రేడియో సిలోన్లో వచ్చే బినాకా గీతమాల అంటే చాలా ఇష్టంగా విన్నాం. బినాకా గీతమాలలో అమీన్ సాయని అనౌన్స్ చేసేటువంటి పద్ధతి, ఆయన ప్రజెంట్ చేసిన పాటలు నిజంగా ఇప్పటికీ చాలా గుర్తుంటాయి. దానిలో అద్భుతమైన పాటలు విన్నాం. మన్నాడే, ముఖేష్, హేమంత్ కుమార్, మహేంద్ర కపూర్ ఇట్లా ఎంతోమంది పాటలు విన్నాను. అదే క్రమంలో రేడియో సిలోన్లోనే ప్రతిరోజు 7:30 నుంచి 8 వచ్చే పురాణి ఫిల్ము ఇంకా గీత్ కూడా మా ఇంట్లో తప్పకుండా వినేది. అట్లా ఆ సినీ సంగీత వాతావరణం నుంచి బహుశా నేను ఎస్ఆర్ఆర్ కాలేజ్ డిగ్రీకి వచ్చేసరికల్లా సాహిత్య రంగంలోకి వచ్చానేమో అనుకుంది. సార్, ఇప్పుడు మీరు కాలేజీ లైఫ్ వరకు మీ లైఫ్ గురించి చెప్పారు, కాలేజీ లైఫ్ గురించి చెప్పారు. మరి కాలేజీ వెళ్ళిన తర్వాత సాహిత్య రంగం పైన
మీకు అభిరుచి ఎట్లా కలిగింది, మీ మొట్టమొదటి కవిత ఎప్పుడు చదివారు అనేది కూడా మీకు చెప్పండి సార్. నేను ఇందాక చెప్పినట్టుగా ఎస్ఆర్ఆర్ కాలేజీకి వచ్చిన తర్వాతనే ఈ సాహిత్యానికి సంబంధించినటువంటి వాతావరణంలో, సాహిత్య శోధనకు సంబంధించినటువంటి వాతావరణంలోకి నేను వచ్చానని అనుకుంటాను. అప్పటిదాకా కేవలం ఒక సైన్సు, మ్యాథ్స్, ఇందాక చెప్పినట్టు మ్యాథ్స్ సైన్స్ చదువుతో పాటు ఇంకొక ప్రధానమైన అంశం కూడా ఇక్కడ నేను చెప్పాలి. అది పెద్దగడియారం దగ్గర ఉన్నటువంటి శ్రీకృష్ణ బుక్ స్టాల్లో రెంట్కి తీసుకొని డిటెక్టివ్ నవలలు చదవడంతో బహుశా మా నేను చదవడం నాన్ అకాడమిక్ చదువులు, అంటే అకాడమిక్ విద్య కాకుండా ఇతరత్ర ఫిక్షన్కు సంబంధించిన చదువులు చదవడం డిటెక్టివ్ నవలతో ప్రారంభమైంది. శ్రీకృష్ణ బుక్ స్టాల్లో ఆయన అప్పుడు నాకు గుర్తుంది అక్కడికి ఏకానో దువానకో పుస్తకం ఒక రోజు కోసం రెంట్కి ఇచ్చేవాడు. దానిలో భాగంగా చదివినటువంటి నవలల్లో క్యారెక్టర్స్ ఇప్పటికీ గుర్తున్నాయి నాకు. ఓకే సార్, డిటెక్టివ్ నర్సన్, డిటెక్టివ్ యుగేందర్, ఆ కథలు అసలు ఆశ్చర్యంగా ఉండేది. ఆ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉండేదంటే ఆ డిటెక్టివ్ నవలల్లో ఒక మజా ఉంటుంది. ఆ మజా ఏంటంటే మరి వాళ్ళ పిల్లలకు ఐడియా ఉందో నాకు తెలియదు, కానీ ఆ డిటెక్టివ్ మజా ఏంటంటే ఒక సస్పెన్స్ ఉంటుంది. రాత్రి 7 గంటలకు 8 గంటలకు నవల మొదలుపెట్టినా అది పూర్తయ్యేంత వరకు నిద్రపోయేది, ఎందుకంటే ఆ టెన్షన్, ఆ సస్పెన్స్ టెన్షన్ ఉంటుంది కదా, ఆ సస్పెన్షన్ అయిపోయేదాకా ఆ డిటెక్టివ్ నవలతో ఉండేది. అట్లా విపరీతంగా చదివాం డిటెక్టివ్ నవలలు. ఆ తర్వాత ఫేజ్లో డిటెక్టివ్ నవలలు మొహం మొత్తే సమయంలో ఈ ఉమెన్ రైటర్స్ ఫీల్డ్లోకి వచ్చారు. ముఖ్యంగా 70 తర్వాత ఎదినపూడి సులోచన అని, మాదిరెడ్డి సులోచన, అరికపూడి కౌసల్యాదేవి, రంగనాయకమ్మ, లత, వీళ్ళ సాహిత్యం, వీళ్ళ ఫిక్షన్, సోషల్ ఫిక్షన్ చదవడం అనేది అప్పుడు అలవాటైంది. దానిలో భాగంగానే నాకున్న పేర్లు, గుర్తున్న పేర్లు అయితే చెప్పదలుచుకుంటే మాత్రం ప్రేమ్ నగర్, చక్రవాకం, చక్రనేమి, శాంతినికేతన్, ఇట్లా అనేక నవలలు, పెద్ద పెద్ద నవలలు ఉండేది. సోషల్ నవలు, సాంఘిక నవలలు, అవి ఒక పీరియడ్ అంతా చదివామండి. అవి బాగానే చదివాం, లెక్కలేని నవలలు చదివాం. ఆ తర్వాత ఎప్పుడైతే ఒక సాహిత్యం, సీరియస్ సాహిత్య రంగంలోకి పరిచయం రావడం మొదలైందో, ముఖ్యంగా ఎస్ఆర్ఆర్ కాలేజీకి వచ్చిన తర్వాత, ఎస్ఆర్ఆర్ కాలేజీలో మాకు తెలియకుండానే సైన్స్ సబ్జెక్టుతో పాటు కాలేజీలో ఒక సాహిత్య వాతావరణం ఉన్నట్టుగా నాకు అనిపించేది. ఎందుకంటే విశ్వనాథ్ సత్యనారాయణ గారి కాలేజీలో పనిచేశారు ప్రిన్సిపల్గా, ఓకే, అనేట్టు ఒక వాతావరణం ఉండేది. అప్పుడు ఉన్నటువంటి ప్రిన్సిపల్స్, మేము డిగ్రీ చదివేటప్పుడు ఉన్నటువంటి ఇద్దరు ప్రిన్సిపల్స్ కూడా కొంత సాహిత్యంతో టచ్ ఉన్న వాళ్ళే. అందులో ఒకరు కొడలరావు గారు సార్, తర్వాత కేవైఎల్ నరసింహరావు గారు అని ఇంకో అతను ఉండేవారు. ఆ ఇద్దరికి సాంస్కృతి తోటి, సాహిత్యంతో, ఆధునిక సాహిత్యంతో, ప్రాచీన సాహిత్యం దగ్గర సంబంధాలు ఉన్నారు కనుక వాళ్ళు కూడా ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఒక సాహిత్య వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుండేవారు. వాళ్ళకు సహకరించడానికి అప్పటికి అంపశే నవీన్ గారు అక్కడ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నారు. మేము కూడా ఒక లివింగ్ రైటర్ని అంపశే లాంటి ఒక అద్భుతమైన నవల, అంపశయ్య, ముళ్ళపొదలు, అంతఃసూత్రం లాంటి అద్భుతమైన నవలల్ని చదువున్నాం అప్పటికి. ఆ నవలలు రాసినటువంటి నవీన్ గారు ఎస్ఆర్ మా కాలేజీలో పనిచేస్తున్నారని వెళ్ళడానికి తెలడం, ఆయన దగ్గరికి వెళ్ళి చూడడం, మంకమదూరులో ఆయన ఇంటికి వెళ్ళి చూడడం చాలా ఆశ్చర్యంగా ఉండేది. ఎందుకంటే రైటర్ని చూడడం ఫస్ట్ టైం. అట్లా ఎస్ఆర్ఆర్ కాలేజీలో వాతావరణం ఉండేది. దానిలో భాగంగానే ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఒక హాల్కి విశ్వనాథ సభామండపం అని ఒక హాల్ పేరు పెట్టారు. ఆ సభామందిరంలో సభలు జరిగేది, సాహిత్య సభలు జరిగేది. సాహిత్య సభలు జరిగేటప్పుడు నాకు గుర్తుండి ఒకరోజు ఒక సుధామా అని ఒక లెక్చరర్ని పిలిచి శ్రీశ్రీ సాహిత్య, ఆధునిక సాహిత్యం మీద, శ్రీశ్రీ సాహిత్యం మీద ఒక లెక్చర్ ఇప్పించారు. ఆ లెక్చర్ తర్వాత పెట్టినటువంటి కవి సమ్మేళనంలో నేను మొట్టమొదటిసారిగా రాసినటువంటి జీవితంలో మొట్టమొదటిసారి రాసిన చిన్న కవితను నేను వేదిక మీద చదివాను. అది చదివిన తర్వాత అప్పుడు ప్రిన్సిపల్ గారి దగ్గర తీసుకొని షాలో కప్పారు. అది బాగా గుర్తుంది. మొట్టమొదటిగా కవిత ఏం రాసానో గుర్తులేదు, కానీ కవిత రాసిన ఆ సందర్భం అయితే గుర్తుంది. అట్లా నేను సాహిత్య రంగంలోకి, కవిత్వ రంగంలోకి వచ్చాను. ఓకే సార్.